ముందుగా రైతు సోదరులకి నమస్కారం. నా పేరు మనోజ్ రెడ్డి. వెల్కమ్ టు అగ్రిటెక్ ఫ్యూచర్టెక్ ఛానల్. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఏంటంటే ఈరోజు ఈ వీడియోలో మనకి సాధారణంగా మనకు బర్రె పాలు ఇవ్వాలంటే తన పిల్ల ఉండాలన్నమాట. పిల్ల ఉంటేనే మనకు పాలు ఏం అలా ఇలా చేయకుండా పాలు ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒక్కోసారి ఏమంటే అనువాటిన కారణాల వల్ల దాని యొక్క పిల్ల గేదె యొక్క పిల్ల చనిపోతూ ఉంటుంది. చనిపోయినప్పుడు మనకు పాలు ఇవ్వడం ఇలా జరగడం చాలా కష్టంగా ఉంటుంది. కావున ఈ రైతు ఏంటంటే తన తెలివితో ఒక తన దూడ కూడా ఎలాగనో చనిపోయింది. చనిపోవడంతో తన తెలివితో ఒక తన పిల్లలాగానే గేదె పిల్లలాగానే ఒక పిల్లను తయారు చేసిండు. చూడండి ఎట్లా ఉందో. నేను కూడా ఫస్ట్ చూసి ఏందబ్బా ఇలా ఉన్నాయని అనుకున్నాను. అప్పుడు అడిగితే అతన్ని ఇలా దాని పిల్ల చనిపోయింది, ఇట్లా కుక్కలు తిన్నాయి, ఊరు బయట ఉంది కదా నేను చూసుకోలేదు, ఫెన్సింగ్ నుంచి దూరం వచ్చినాయి అని చెప్పిండు. అలా చనిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇలా దానికి పిల్ల ఉండేటట్టుగా చూసి పెట్టిండు. దాన్ని చూసుకుంటూ ఇస్తూ ఉంటుంది పాలు.